తెలంగాణ వైపు నుండి తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామ్య వేదిక నుంచి మేము కొంతమంది ప్రొఫెసర్లమే డాక్టర్లమే అడ్వకేట్లమే రిటైర్డ్ జస్టిస్ జడ్జ్ అందరం కూడా గత నెల 20వ తారీఖు నుండి ఒక ఓటర్ల చైతన్య యాత్ర బస్ యాత్ర చేస్తున్నాము సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ వచ్చిన తర్వాత గత 9.5 సంవత్సరాల రివ్యూ చేసినట్లయితే మనము తెలంగాణలో ఒక అద్వాన్న పరిపాలన జరుగుతుంది ఒక అవినీతి పరిపాలన జరుగుతుంది ఒక అబద్ధాల పరిపాలన జరుగుతుంది ఒక అసమర్థ పరిపాలన జరుగుతుంది అహంకార పూరిత పరిపాలన జరుగుతుంది ఈ విషయాలు కొన్ని నిజాలతోని కొన్ని సంఖ్యలతోని మేము ప్రజలకు చెప్పుకుంటూ ఓటర్లని చైతన్యవంతం చేస్తున్నాము అట్లాగే ఓటర్లు మద్యం తీసుకోకూడదు డబ్బు తీసుకోకుండా ఓటేయాలి అట్లే కులానికి మతానికి అతీతంగా ఓటేయాలనే విషయాలు కూడా ఎథికల్ ఓటింగ్ అంటాము అది కూడా చెప్తున్నాము సో ఈరోజు 13వ రోజు ఇప్పటి వరకు 92 మీటింగ్లు పెట్టాము 33 నిజకవర్గాలు కవర్ చేశాము సో చాలా మందితోని కొన్ని వేల మందితోని మేము మాట్లాడడం జరిగింది సో ఈరోజు గజ్వేల్ రావడం జరిగింది గజ్వేల్లో వచ్చేసరికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన సొంత నియోజకవర్గము సో ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఈ మధ్యలో లాస్ట్ 1 వీక్ బ్యాక్ గజ్వేల్ ప్రజలకి క్షమాపణ చెప్పాడు ఏమని చెప్పాడు అంటే నేను ఒక ఎమ్మెల్యేగా న్యాయం చేయలేదు మీకు అని చెప్పిన పెద్ద మనిషి మళ్ళీ ఇక్కడ ఏ రకంగా నామినేషన్ చేస్తారో మాకు అర్థం కావటం లేదు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి అధికారికి ముఖ్యమంత్రి స్థాయి ఒక నాయకుడికి అబద్ధాలు ఆడకూడదు కొన్ని వాల్యూ సిస్టమ్ ఉండాలి కొంత మేరకి ఒక స్టేట్స్మెన్ లాగా ఉండాల్సిన అవసరం ఉంది కానీ మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి పొద్దున్న లేస్తే అబద్ధాలు అంటే నేను రాజకీయ నాయకుని కాదు మేము ఎవరు కూడా మాకు ఓటేమని అడగటం లేదు పలాని పార్టీకి ఓటేమని అడగటం లేదు ఓన్లీ తెలంగాణనే మాకు ఇంపార్టెంటు తెలంగాణ అభివృద్ధి జరగడం అనే ఉద్దేశంతోనే మేము ప్రొఫెసర్స్ మేమందరం కూడా ఈ యాత్ర చేపట్టవలసి వస్తుంది సో దీంట్లో ప్రధానంగా ముఖ్యమంత్రి గారు బాధ్యత తీసుకోవాలి ఏదైతే నేను ఒక అసెంబ్లీ ఎమ్మెల్యేగా నేను మీకు న్యాయం చేయలేదని చెప్పాడో నిజానికి ఇతను తెలంగాణ 4 కోట్ల మందికి కూడా న్యాయం చేయలేదు ఒక ముఖ్యమంత్రిగా న్యాయం చేయలేదు ఆయనకాయన ఒక పెద్ద కోటలో ప్రగతి భవన్లో ఆయనకాయన కూర్చొని సచివాలయానికి ఒకరోజు కూడా రాకుండా అధికారులతో ఎలాంటి రివ్యూ మీటింగ్లు పెట్టకుండా మంత్రులతో ఎలాంటి రివ్యూ మీటింగ్ పెట్టకుండా ఒక రాజకీయాలు చేస్తూనే 9.5 సంవత్సరాలు గడిపేసినందుకు ఈ ముఖ్యమంత్రి గారికి ముఖ్యమంత్రిగానే కాదు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేయడం కూడా అర్హుడు కాదని చెప్పేసి మేము జాగో తెలంగాణ వైపు నుంచి టీఎస్జిఎఫ్ వైపు నుంచి చెప్పదలుచుకున్నాము ఇతను ఆడిన అబద్ధాలు ఇండియన్ హిస్టరీలో భారతదేశ రాజకీయ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఏ రాజకీయ నాయకుడు ఇన్ని అబద్ధాలు ఆడలేదు ఇన్ని అబద్ధాలు ఆడి మసిపూసి మాడికాయ చేసి ప్రజలను మభ్యపెట్టి ప్రజల్ని ఆశ పెట్టి ఓట్లు పొందడంలో ఒక ఎక్స్పర్ట్ అయిపోయాడు రాజకీయం దుర్మార్గపు రాజకీయం చేయడంలో ఒక ఎక్స్పర్ట్ అయ్యాడు అనేది మేము చాలా డిస్కషన్ చేసిన తర్వాత ప్రజలు చెప్పాలని నిర్ణయించుకున్నాము ఉదాహరణకి చిన్న చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే అసలు గజ్వేల్ నియోజకవర్గంలోనే ఒక్క గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్ తప్ప మీరు ఏ ఒక్క స్కూల్ అయినా బాగుపడిందా సో ఏ ఒక్క ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బాగుపడిందా కొత్తగా ఇక్కడ వచ్చినట్టు ఒకటి ఉంది తప్ప అసలు మొత్తం ఈ నియోజకవర్గం ఉన్న స్కూల్స్ ఎట్లా ఉన్నాయి పరిస్థితి అట్లాగే డబుల్ బెడ్రూము ఈ మహానుభావుడు ఏం చెప్పాడంటే అల్లుడు వస్తే అత్త చీర ఇక్కడ కట్టుకోవాలి ఒక్క రూమ్ కాదు నేను 2 రూములతో డబుల్ బెడ్రూమ్ ఇస్తానని ప్రామిస్ చేసిన అతను కనీసం గజ్వేల్లో ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇండ్లు ఇచ్చాడనేది మనం చూసినట్లయితే ఇంకా 80% పీపుల్కి ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇవ్వలేదు మీరు ఏ గ్రామానికైనా పోండి మేబీ నస్తన్నపేట లేదా మేబీ ఒక ఎర్రబెల్లి తప్ప మిగతా చోట్ల ఎక్కడ కూడా మేబీ కొన్ని ఆర్ఆర్ కాలనీస్ లాగా ఉంటే ఉంటుంది తప్పితే అవి అవిట్లో ప్రాజెక్టు కింద చేయాల్సినవే కానీ ఎక్కడ కూడా నేను ఈవెన్ దేశ రాష్ట్ర మొత్తంలో కూడా కట్టి పూర్తయినటువంటి కట్టినే తక్కువ కట్టాడు 10% కూడా కట్టలేదు రిక్వైర్మెంట్ మనం కంపేర్ చేసుకుంటే వాటిలో కూడా సుమారుగా 60% ఇండ్లు ఆ 100,000 ఇండ్లలో 60,000 ఇండ్లు
కట్టి పూర్తయి 5 సంవత్సరాలు అయిన తర్వాత కూడా పేదలకు అలాట్మెంట్ చేయడానికి మనసు ఒప్పడం లేదు. అట్లా కేజీ టు పీజీ అని ఇక్కడ కనీసం ఆయన సొంత నిధికరణ చేసుకోలేదు. రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఎల్కేజీ పెట్టలేదు, ఎక్కడ యూకేజీ పెట్టలేదు. అట్లాగే పీజీ ఇస్తున్నటువంటి యూనివర్సిటీలు 13 యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ప్రతి యూనివర్సిటీలో కూడా అప్రాక్సిమేట్ యావరేజ్గా 74% వేకెన్సీస్ ఉన్నాయి. ప్రొఫెసర్లు ఖాళీ, డిపార్ట్మెంట్లు పర్మనెంట్ అధ్యాపకులు లేరు. సో డిపార్ట్మెంట్స్కి మెజారిటీ ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి మనకి. అంటే వీరు ఈ ముఖ్యమంత్రి గారు సమాజ అభివృద్ధికి ఒక పునాది లాంటి ఎడ్యుకేషన్ విద్యని సర్వనాశనం చేయడానికి కంకణం గడ్డ కట్టుకున్నట్టుగా మాకు కనబడుతుంది. అందుకే మేము గజ్వేల్ ప్రజలకి పిలిపిస్తున్నాము, ఇలాంటి అబద్ధాల ముఖ్యమంత్రి, అసమర్థ ముఖ్యమంత్రి, ఒక అరాచక ముఖ్యమంత్రి, అవినీతి ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి కుటుంబం మనం చూస్తున్నాము. సో ఒక అహంకారపూరిత ముఖ్యమంత్రి, సో ఇతన్ని ఓడించండి, మీరు ఓటు వేయద్దు. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే మనం అందరు ముఖ్యమంత్రులు, ఇంతకుముందు ఉన్నటువంటి అందరు ముఖ్యమంత్రులు కూడా రోజు 30-40 మంది సామాన్య ప్రజల్ని కలుసుకొని వాళ్ళ పిటిషన్స్ దరఖాస్తులు తీసుకునే వాళ్ళు, వాళ్ళ సమస్యలు వినేవాళ్ళు, సాల్వ్ చేసేవాళ్ళు. కానీ ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాగానే 6 నెలల్లో ప్రగతి భవన్ కట్టుకొని పెద్ద కోట లాంటిది కట్టుకొని అందులో నుంచి బయటికి రాకుండా అందులో నుంచి ఎవ్వరికి కూడా ఎంట్రెన్స్ లేదు. ఎమ్మెల్యేలకు ఎంట్రెన్స్ లేదు, ముఖ్య మంత్రులకు ఎంట్రెన్స్ లేదు, అట్లాగే ఐఏఎస్ ఆఫీసర్లకు ఐపీఎస్ వాళ్ళకి ఎంట్రెన్స్ లేదు. అంటే ఏం పరిపాలన చేస్తారు, లోపల కూర్చొని బయట పనులు కూర్చొని దాని పేరు ప్రగతి భవన్ పెట్టాడు. కానీ అది ప్రగతికి 80% ఒక సూచిక కానే కాదు, అందులో నుంచి వచ్చినటువంటి ప్రగతి ఏం లేదు. అన్ని ఆశ చూపించే పథకాలు, తర్వాత ఎలాంటి పథకమైనా కానీ సంపూర్తిగా చేసిందంటే ఏం చేయదు. ఆయన చేసినటువంటి సంపూర్ణ చేసినటువంటి ఒక 3 బ్యారేజులు, మన మేడిగడ్డ బ్యారేజు, అన్నారం బ్యారేజు, సుందిల బ్యారేజు, ఈ 3 బ్యారేజులు మాత్రమే మేబీ మల్లన్న సాగర్ ఒక 3-4 జలాశయాలు పూర్తయినాయి. కానీ ఆయన మొదలుపెట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. ఈ మధ్య కాలంలో కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ చెప్పిన దాని ప్రకారము ఇంకా 52,000 కోట్లు ఖర్చు పెడితే తప్ప ఈ ప్రాజెక్టు పూర్తి కాదు. సో అంటే ఏ ప్రాజెక్టు పూర్తి చేశాడు? ఇప్పటికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మొదలుపెట్టి ఇప్పటికీ 2015 మొదలుపెట్టిండు, 26,000 కోట్లు ఖర్చు పెట్టిండు. కానీ ఈ మధ్యలో అబద్ధంతో మళ్ళీ అగైన్ ఇనాగ్రేషన్ మొదలుపెట్టి 31 పంపులకి ఒక్క పంపు 4 గంటలు ఇనాగ్రేషన్ చేసి ఈరోజు హైదరాబాద్ మొత్తం ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు. ఏమని పెట్టుకున్నాడు అంటే 12,50,000 ఎకరాలు పారుతుందని అబద్ధము, దాన్ని లేస్తే అబద్ధం. ఉద్యోగాలు ఇస్తాను ప్రామిస్ చేసిన మనిషి ఇప్పటివరకు 20 కోట్ల ఉద్యోగాలు మరి క్రియేట్ చేసి ఉండాల్సింది. 20 కోట్లు కాదు కదా, కనీసం ఒక 10 లక్షల ఉద్యోగాలు కేటాయించినట్లేదు. రివర్స్లో ఆయన మొత్తం పబ్లిక్ సెక్టర్స్ అమ్మేసి ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. సో అది కాకుండా 16,00,000 కోట్ల రూపాయలు వాళ్ళ దోస్తులకి, బడా కార్పొరేట్లకి పట్టాన్ని నిర్మించినట్టుగా పంచి మొత్తము రుణమాఫీ చేసి పడేశాడు. సో పెద్దవాళ్ళకు రుణమాఫీ చేస్తారు, మనది మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు రుణమాఫీ అనేది గవర్నమెంట్ అఫీన చేయలేదు. సో ఈ రకంగా బీజేపీ గవర్నమెంట్ కూడా ఈ రాష్ట్రానికి ద్రోహం చేసింది, తెలంగాణకు ద్రోహం చేసింది, బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా తెలంగాణకు ద్రోహం చేసింది, రాష్ట్రం మొత్తానికి ద్రోహం చేసింది. కాబట్టి కమలం గుర్తుకు ఓటేయద్దు, కారు గుర్తుకు ఓటేయద్దు అని చెప్పేసి మేము బస్ యాత్ర, ఓటర్ల చైతన్య యాత్ర టేకప్ చేశాము. మా వైపు నుంచి మేమందరం కూడా రాత్రి మా సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకొని మేము ఈరోజు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాము. మా వెనకాల ఎవరు లేరు. మేము ప్రజలకు ఇంకొక పిలుపు కూడా ఏమిస్తున్నామంటే, మీరు ఎవరికైనా ఓటేసుకోండి, గత 10-15 సంవత్సరాల నుంచి పరిపాలిస్తున్న 2 పార్టీలు తప్ప మీరు ఏ పార్టీకి ఓటేస్తున్నా పర్లేదు, మీకు ఏ పార్టీ నచ్చకపోతే నోటా ఉండి నోటకేసుకున్నా పర్లేదు, కాబట్టి 2 పార్టీలను ఓడించాల్సిన అవసరం ఉందని మేము ప్రజలందరూ చెప్తున్నాం. థ్యాంక్ యూ.